హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారు తల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బంగారు తల్లి చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికి ఫస్ట్ అడ్వాన్స్ గా హ్యాపీ ఉగాది అండి. నేను బంగారు తల్లి ఇద్దరం చెప్తున్నాను. చెప్పు ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఈ ఉగాది పండుగ మనందరి జీవితాలలో వెలుగులు తేవాలని, అందరికి హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన జీవితంలో జరిగిన చేదు అనుభవాలని మర్చిపోయి తీపి జ్ఞాపకాలతో మనందరము మన విజయం వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఉగాది గురించి అంటే నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఇది పురాణాల్లో ఉంది. ఏంటంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏంటంటే, ఒకరోజు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగిలించుకొని వెళ్తాడు. వెళ్ళి సముద్రం లోపల దాక్కుంటాడు అన్నట్టు. అంటే బ్రహ్మ అనేవాడు సృష్టిని రాస్తూ ఉంటాడు కదా, వేదాలన్నీ లేకపోవడం వల్ల సృష్టి ఆగిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఇలా తీసుకెళ్ళిపోయాడు అని శరణు వేడుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, మత్స్యావతారంని ధరించి సోమకాసురుణ్ణి వధిస్తాడు. వధించి వేదాలను తిరిగి తీసుకొని వచ్చి బ్రహ్మకు అప్పగించి సృష్టి కార్యం చేయమని చెప్తాడు అన్నట్టు. సృష్టిని మళ్ళీ స్టార్ట్ చేయు అని చెప్తాడు. అంటే యుగాన్ని మళ్ళీ స్టార్ట్ చేయు అని చెప్తాడు. ఉగాది అంటే యుగం ప్లస్ ఆది. ఉగాది అంటే యుగం మళ్ళీ మొదలైంది కాబట్టి ఉగాది పండుగని జరుపుకుంటారు అన్నట్టు. ఈ ఉగాది పండుగ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయాలి. తైలాభ్యంగనం అంటే నూనెతో, నూనెను ముందు మొత్తం బాడీకి అంతా అప్లై చేసుకొని అది తైలాభ్యంగనం అంటారు. ఆ స్నానం ఆచరించాలి ఫ్రెండ్స్. అది ఎందుకంటే, పండుగలప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవి తైలంలో, వాటర్లో ఉంటారు కాబట్టి అలా చేయాలి అని చెప్పేసి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. తైలాభ్యంగనం అయిపోయిన తర్వాత కొత్త బట్టలు ధరించాలి. నూతన వస్త్రధారణ అంటారు. కొత్త బట్టలను ధరించాలి. తర్వాత ఏంటంటే, నింబ కుసుమం భక్షించడం. అంటే నింబ కుసుమం అంటే వేప పువ్వు. వేప పువ్వుతో చేసిన పచ్చడి ఉంటుంది కదా, ఉగాది పచ్చడి, అది షడ్రుచుల పచ్చడి అంటారు. పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, తీపి ఇవన్నింటి కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అది కంపల్సరీ తినాలి. ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ధ్వజారోహణం అంటారు. ధ్వజారోహణం అంటే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే, ఉగాది రోజున మన ఇళ్ళ పైన ఒక కాషాయపు రంగు జెండాని ఎగరవేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అది చేయడం లేదు. కాకపోతే అలా జెండా ఎగరవేయడం వల్ల ఏంటి అంటే, కాషాయం అనేది విజయానికి గుర్తు. ఎప్పుడు మన ఇళ్లలో విజయం అనేది ఉండాలి అని చెప్పేసి అలా ఎగరవేస్తూ ఉండేవారంట. ఇంకా తర్వాత ఏంటంటే, పంచాంగ శ్రవణం వినాలి. ఉగాది రోజు తప్పకుండా కొంచెంసేపైనా పంచాంగ శ్రవణం వినాలి. పంచాంగ శ్రవణం వినడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా పంచాంగ శ్రవణం వినండి. ఇలా అంటే నాకు తెలిసిన విధంగా నేను చెప్పాను ఇలా ఉగాది ఇలా చేసుకుంటారు అని చెప్పేసి. ఇంకా ఉగాదికి అయితే ఫేమస్ భక్ష్యాలు అందరి ఇళ్లలో ఉంటాయి. నేతి బూరెలు కూడా ఉంటాయి, అవి పులిహోర, ఇంకా అవన్నీ చేసుకుంటారు. అది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు అందరికీ, హ్యాపీగా చేసుకోండి అందరూ. ఈ ఉగాది మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇంకా కరోనా ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు కదా. ప్రికాషన్స్ తీసుకోండి, కరోనా ప్రికాషన్స్ అన్ని తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఈ బంగారు తల్లికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరొకసారి నూతన తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు.